ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్ గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్ లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైనా సరే జాబ్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ ఐ మీన్ మీ డెసిగ్నేషన్ అనేది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే L1 సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్. సో టెక్నికల్ సపోర్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వాయిస్ మరియు చాట్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ క్లయింట్స్తో సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీక్లీ షిఫ్ట్ వైజ్ అయితే మీకు ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీరు డే షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మీరు ఇంటర్నేషనల్ కాల్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ క్లయింట్స్తో అప్పుడప్పుడు మీరు కాల్స్లో మాట్లాడుతూ ఉండాలి. 6 డేస్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ట్రబుల్ షూటింగ్ సంబంధించి కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. విపిఎన్ కానీ, సో బిట్లాక్ సంబంధించి కానీ, ఎంఎస్ టీమ్స్కి సంబంధించి కానీ, పాస్వర్డ్ రీసెట్ చేయడానికి సంబంధించి కానీ, యాక్టివ్ డైరెక్టరీ, ప్రింటర్, అవుట్లుక్, వెబ్ మెయిల్, సో వీటన్నిటిపైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. డ్రైవర్స్ అండ్ ఇన్స్టాలేషన్ సంబంధించి కానీ, పింక్ కమాండ్ సంబంధించి కానీ, సో ఎస్ఎల్ఈ మెట్రిక్స్ హ్యాండిల్ చేయడం కానీ, సో ఇలాంటి వాటిపైన మీకు ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వీటన్నిటిపైన కూడా మీకు ప్రాపర్గా వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళే కాకుండా నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ, సో వీళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ స్కిల్స్ కింద కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ బాగా ఉండాలి, రెగ్యులర్ అండ్ సర్వీస్ డెస్క్ సంబంధించి కానీ, వాయిస్ చాట్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో ఈమెయిల్స్ చేయటం కానీ, ఈమెయిల్తో చాట్ చేయటం ద్వారా కూడా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ ఈమెయిల్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు అప్లై చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు ఒక ఈమెయిల్ అనేది రావటం జరుగుతుంది. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.